నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేన ఫుడ్ ఈ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి రవ్వ అప్పం చేసి చూపిస్తున్నాను ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి అయిపోయినప్పుడు ఎలాంటి పప్పులు అటుకులు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఐదు నిమిషాలు ఇలా రవ్వప్పం ట్రై చేయండి కప్పు రవ్వతో ఈజీగా చేసుకోవచ్చు చూడండి స్పంజీ స్పంజీగా ఎంత బాగా వచ్చిందో ఈ రవ్వప్పం నోట్లో పెట్టుకుంటే వెండలా కరిగిపోద్ది ఈ రవ్వ అప్పం ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు ఇలాంటి మిక్సీ జార్ ఒకటి తీసుకున్నాక కప్పున్నర బొంబాయి బొంబే వేసుకోండి దీన్ని సూజీ రవ్వ అంటారు అలానే కరాచీ నూకని కూడా అంటారు ఇలా కప్పున్నర బొంబాయి బొంబే వేసుకున్నాక ఒక కప్తో పెరుగు వేసుకోవాలి ఏ కప్తో పెరుగు వేసుకున్నారో సేమ్ అదే కప్తో కప్పున్నర వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ రెండు నిమిషాలు నాణ్యలోపు చట్నీ చేసుకోవచ్చు పనికి కాంబినేషన్గా కొత్తిమీర చట్నీ కూడా బాగుంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఇలా వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోండి ధనియాలు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి ఐదు చిద కొట్టుకొని వేసుకోండి పచ్చిమిర్చి ఎనిమిది వరకు కట్ చేసుకొని వేసుకోవాలి మీరు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిరపకాయలు మిరపకాయలైనా వేసుకోవచ్చు ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి నేనైతే రెండు కట్టల వరకు వేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాక కొత్తిమీర దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టే ఇలా దగ్గరికి కొత్తిమీర ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి ఇప్పుడు టూ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి కొత్తిమీర చట్నీ ఎప్పుడు చేసుకున్నా బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బెల్లం వేసుకున్నాక చిన్న ముక్క సైజ్ అంతా చింతపండు వేసుకోండి ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని మూత పెట్టి స్మూత్గా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా ఇలా స్మూత్గా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది మిక్సీ జార్లో చట్నీ తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్నాక లైట్గా తాలింపు వేసుకోండి ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయ హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇలా లైట్గా తాలింపు వేసుకుంటే సరిపోద్ది చూసారు కదా చట్నీ చేసుకునే లోపు టూ మినిట్స్ ఇలా నానాక మిక్సీ చేసుకుంటే సరిపోద్ది ఇలా దోశ బ్యాటర్లో మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న దోశ బ్యాటర్ని ఇలాంటి ఒక బౌల్లోకి వేసుకున్నాక రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి హాఫ్ స్పూన్ వంట సోడా వంట సోడా ప్లేస్లో మీరు ఈనో అయినా వేసుకోవచ్చు ఇలా ఉప్పు వంట సోడా వేసుకున్నాక మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి చూసారు కదా వంట సోడా వేసాక బబుల్స్లో ఎలా కనిపిస్తున్నాయో ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ఒకసారి ప్యాన్ క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల కింద అంటుకోకుండా త్వరగా ఊడొస్తుంది ఇప్పుడు ఒక గరిట్తో పిండి వేసుకోండి ఇలా వేసుకున్నాక ఏం కదపకుండా అలా ఉంచేస్తే దానికి అదే స్ప్రెడ్ అవుతుంది చూసారు కదా బబుల్స్లో ఎలా వస్తున్నాయో ఇప్పుడు పైన మూత పెట్టి ఒక నిమిషం కుక్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి మూత తీసి కింద కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా కింద కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇంక మనం ఏం రివర్స్ చేయకుండా ప్లేట్లోకి తీసుకోవడమే ఇందులో ఎలాంటి నూనె నెయ్యి ఏం వేయనవసరం లేదు ఇప్పుడు మిగిలిన దోశలు కూడా సేమ్ అన్నీ అలానే వేసుకోండి చూసారు కదా నూనె లేకుండా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఇలా చట్నీ స్పాంజ్ దోశ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా వేసి పెట్టారంటే ఐదారు వరకు తింటారు దోశలు ఈ దోశలు నోట్లో పెట్టుకుని వెంటనే కరిగిపోతాయి అందుకే దోశలు ఎన్ని తిన్నా తినాలనిపిస్తూనే ఉంటాయి చూసారు కదా అన్ని దోశలు కన్నాల కింద భలే వచ్చాయి చూడండి కప్పు రవ్వతో ఎన్ని దోశలు వచ్చాయో చూసారు కదా స్పంజీ స్పంజీగా భలే వచ్చింది రవ్వప్పం చూస్తుంటేనే నోరుగురుతుంది కదా మీకు ఐతోక్సైడ్ ట్రై చేయాల్సిందే ఈ కొత్తిమీర చట్నీ అలానే రవ్వప్పం కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారు కదా అప్పం ఎలాంటి పప్పులు అటుకులు లేకుండా అలానే చుక్క నూనె కూడా వేయకుండా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ ఇలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసుకోండి చాలా టేస్టీ ఉంటుంది చూసారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణసేన ఫుడ్డీస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్